హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మాట్ ఛానల్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలకు కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం మీద అవగాహనకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. నక్షత్రంలో గెలిచే రంగులు ఇవి. మనం దెబ్బలాట పెట్టుకునేటప్పుడు నక్షత్రం పడుతుందో జ్వరం పడుతుందో చూసుకుని మనం దెబ్బలాట అనేది పెట్టుకోవాలి, లేదంటే లాస్ అవకాశం ఎక్కువ ఉంటుంది. మొదట జ్వరం 6 గంటల నుండి 8:24 వరకు. ఈ జ్వరంలో ముసుగులు గెలిచే రంగు కాకిటాగ్ అండి. ఈ కాకిటాగ్ అనేది లోన నలుపు రంగు ఉండి పైన ఎరుపు అనేది ఉండాలి. అలా ఉంటే జ్వరం అంతా కూడా గెలిచే రంగు అండి. అలాగే జ్వరంలో వాటం రంగు వచ్చేసరికి లోపల తెలుపులు కానీ తెంగళజారు కానీ మెత్తదనం ఉన్నా కూడా ఊడిపోతాయండి. ఈ జ్వరంలో ముసుగులకి చూపులకి గెలిచే రంగులు కాకిటాక ఇరుమించిన గట్టుగాకి, కాకిటాక పర్ల, ఎర్రమైల, ఎర్ర బ్రస్, ప్రసంగిటాక, గంధం మచ్చలు పెట్టమరు. గెలిచే రంగులు మరోసారి చూద్దాం. కాకిటాక ఇరుమించిన గట్టుగాకి, కాకిటాక పర్ల, ఎర్రమైల, ఎర్ర బ్రస్, ప్రసంగిటాక, గంధం మచ్చలు పెట్టమరు. ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. వాటర్ రంగులు వచ్చేసరికి కోడినెమలి, కోడిమైల, కోడి పెంగలి, కోడి రసంగి, కోడి చేతువ, కోడి పోల, నల్లకక్కర, కోడికాకి. వాటర్ రంగులు మరోసారి చూద్దాం. కోడినెమలి, కోడిమైల, కోడి పెంగలి, కోడి రసంగి, కోడి చేతువ, కోడి పోల, నల్లకక్కర, కోడికాకి. ఇవి కూడా వాటర్ రంగులండి. గెలిచే రంగులు వచ్చేసరికి లోన నలుపు బొంగు ఉండి పైన ఎరుపు అనేది ఉండాలి. రెండవ జ్వరము 8:24 నుండి 10:48 వరకు. ఈ జ్వరంలో ముసుగులు గెలిచే రంగు నెమల పెంగల. ఈ నెమల పెంగల అనేది లోన గట్టికొచ్చిండి, పైన పెంగళజారు ఉండాలి. అటువంటి కూడా ఈ జ్వరంలో గెలిచే రంగులండి. అంతేగాని లోన నలుపు గుసి కానీ కోడి చూపు కానీ ఉంటే ఈ జ్వరంలో వాటంగు రంగులు. ఈ జ్వరంలో ముసుగులకి జోలికి గెలిచే రంగు వచ్చేసరికి నెమల పెంగళ, పాలా బ్రాస్, నెమల పెంగళ రసంగి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, నెమల పెంగళ బ్రాస్, నెమల పోల, గౌడ్ డేగ. గెలిచే రంగులు మరోసారి చూద్దాం. నెమల పెంగళ, పాలా బ్రాస్, నెమల పెంగళ రసంగి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, నెమల పెంగళ బ్రాస్, నెమల పోల, గౌడ్ డేగ. ఈ జ్వరంలో గెలిచే రంగులండివి వాటర్ రంగులు వచ్చేసరికి ఒడ్డేగ, కోడికాకి, కోడిమైల, కోడి కక్కర, కోడి సేతువ, కోడి పింగళ, కోడి రసంగి, కోడి పచ్చగాకి. వాటం రంగులు మరోసారి చూద్దాం. కోడిడేగ, కోడికాకి, కోడిమైల, కోడి కక్కర, కోడి సేతువ, కోడి సేతువ, కోడి పెంగలి, కోడి రసంగి, కోడి పచ్చకాకి. ఈ జాములో వాటం రంగులు గెలిచే రంగు వచ్చేసరికి నెమల పెంగలి. లోన గట్టి చూపు ఉండి పైన పెంగళజారు అనేది ఉండాలి. అలాంటివన్నీ కూడా ఈ జ్వరంలో గెలిచే రంగులు. వాటం రంగు వచ్చేసరికి లోన నలుపు చూపు కానీ కోడి చూపు కానీ ఉంటే జ్వరం అంతా కూడా వాటం రంగులండివి. మూడవ జ్వరము 10:48 నుండి 1:12 వరకు. ఈ జ్వరంలో ముసుగు గెలిచే రంగు కోడి డేగ. ఈ కోడి డేగ అనేది ఎలా ఉండాలంటే లోన తెలుపు బొంగు ఉండి పైన ఎరుపు అనేది ఉండాలండి. అటువంటివన్నీ కూడా ఈ జ్వరంలో గెలుస్తాయండి. అంతేగాని గట్టు రంగు కానీ నలుపు చూపు కానీ ఉంటే ఈ జ్వరంలో ఓడిపోతాయండి. ఈ జ్వరంలో ముసుగులకి చూపులకి గెలిచే రంగులు వచ్చేసరికి కాకిడేగ, ఎర్రకోడి కక్కిరి, ఎరుపు మించిన కోడి కాకి, కోడి ఎర్ర బ్రాస్, కోడి రసంగి, కోడి నెమలి, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్రబొట్ల తేతువ, ఎర్రకోడి మైల. గెలిచే రంగులు మరోసారి చూద్దాం. కోడేగ, ఎర్రకక్కరు కోడి, నిర్మించిన కోడి కాకి, కోడి ఎర్రబ్రాస్, కోడి రసంగి, కోడి నెమలి, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడి మైల. ఇవన్నీ కూడా ఈ జ్వరంలో గెలిచే రంగులండి. ఈ జ్వరంలో వాటం రంగులు వచ్చేసరికి నెమల రసంగి, నెమల పచ్చగాకి, నెమల పింగలి, నెమల అబ్రాస్, నెమల సేతువ, కాకి డేగ, కాకి నెమలి. వాటం రంగులు మరోసారి చూద్దాం.
నెమల రసంగి, నెమల పచ్చకాకి, నెమల పింగలి, నెమల బ్రాస్, నెమల చేతువ, కాకి డేగ, కాకి నెమలి. ఈ రంగులన్నీ కూడా ఓటమి రంగులండి. విజయంలో గెలిచి వచ్చేసరికి లోన తెలుపు బొంగు ఉండి పైన ఎరుపు అనేది ఉండాలండి. గట్టి రంగు కానీ నలుపు గుసి కానీ ఉంటే ఈ జాములో ఓటమి రంగు అండి. నాలుగవ జాము 1:12 నుండి 3:36 వరకు ఈ జాములో ముసులు గెలిచే రంగు వచ్చేసరికి కాకి నెమలి. ఈ కాకి నెమలి అనేది లోన నలుపు గుసి ఉండి పైన నెమలి చూపు అనేది ఉండాలండి. అలా ఉన్నవన్నీ కూడా ఈ జాములో గెలిచే రంగులండి. అంతేగాని లోన కోడి చూపు కానీ పైన పింగళాచారు కానీ ఉంటే ఇవన్నీ కూడా ఓటమి రంగులండి. ముసుగులకి చూపులకి గెలిచే రంగులసరికి కాకి నెమలి, పచ్చకాకి, గట్టుకాకి, నెమలమైల, నెమల రసంగి, నెమల అబ్రాస్, నెమల చేతువ, నల్లబొట్ల చేతువ, నెమల డేగ, నెమల పెంగలి, కాకి డేగ. గెలిచే రంగులు మరోసారి చూద్దాం. కాకి నెమలి, పచ్చకాకి, గట్టుకాకి, నెమలమైల, నెమల రసంగి, నెమల అబ్రాస్, నెమల చేతువ, నల్లబొట్ల చేతువ, నెమల డేగ, నెమల పింగలి, కాకి డేగ. ఈ రంగులన్నీ కూడా గెలిచే రంగులండి. ఓటమి రంగులు వచ్చేసరికి కోడి రసంగి, కోడిమైల, కోడి కక్కెర, కోడి పింగలి, కోడి పోల, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి అబ్రాస్, కోడి నెమలి. గెలిచే రంగులు వచ్చేసరికి లోన నలుపు కూసుండి పైన నెమలి చూపు అయినా ఉండాలండి. అలాగే ఓటమి రంగులు వచ్చేసరికి లోన కోడి చూపు కానీ పైన పింగళాచారు అన్నా కూడా ఇవన్నీ కూడా ఓటమి రంగులండి. ఐదవ జాము 3:36 నుండి 6 గంటల వరకు ఈ జాములో ముసలు గెలిచే రంగు వచ్చేసరికి కోడి పింగలి. కోడి పింగలి అనేది లోన తెలుపు బొంగు ఉండి పైన పింగళ చూపు అనేది ఉండాలండి. అలా ఉన్నవన్నీ కూడా ఈ జాములో గెలిచే రంగులండి. ఓటమి రంగులు వచ్చేసరికి లోన నలుపు గుసి కానీ పైన బిరిచి కానీ ఉంటే ఈ జాములో ఓటమి రంగులండి. ఈ జాములో ముసుగు చూపులకి గెలిచే రంగులు వచ్చేసరికి కోడి పింగలి, కోడి చేతువ, కోడి పోల, కోడి మైల, కోడి తెల్ల కక్కెర, కోడి రసంగి, కోడి సవల, కోడి పచ్చకాకి, కోడి పచ్చకాకి. గెలిచే రంగులు మరోసారి చూద్దాం. కోడి పింగలి, కోడి చేతువ, కోడి పోల, కోడి మైల, కోడి తెల్ల కక్కెరి, కోడి రసంగి, కోడి సవల, కోడి పచ్చకాకి, కోడి కాకి. ఇవన్నీ కూడా ఈ జాములో గెలిచే రంగులండి. ఓటమి రంగులు వచ్చేసరికి నెమల రసంగి, కాకి డేగ, నెమల డేగ, కాకి నెమలి, నెమల సేతువ, నెమల మైల, నెమల అబ్రాస్, తుమ్మదవన కాకి, పచ్చకాకి. ఓటమి రంగులు మరోసారి చూద్దాం. నెమల రసంగి, కాకి డేగ, నెమల డేగ, కాకి నెమలి, నెమల సేతువ, నెమల మైల, నెమల అబ్రాస్, తుమ్మదవన కాకి, పచ్చకాకి. ఇవన్నీ కూడా ఈ జాములో ఓటమి రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు లోన తెలుపు బొంగు ఉండి పైన పింగళా చూపు అనేది ఉండాలండి. ఓటమి రంగులు వచ్చేసరికి లోన నలుపు గుసి కానీ